Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949-104. తెలుగు <tellan> రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన షామీర్పేట్ కాల్పుల కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి మనోజ్ స్మితలు మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు నటనపై ఆసక్తి ఉన్న అందమైన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని యాక్టింగ్ పేరుతో యువతులను ట్రాప్ చేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది ఇటీవలే ఓ సంపన్న యువతిని ట్రాప్ చేసి ఆమె నుంచి యాభై లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది ఒరాకిల్ కంపెనీలో పనిచేస్తూనే స్మిత ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు మనోజ్ స్మితాల అక్రమాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం ఇక సిద్ధార్థ దాస్ స్మితాల మధ్య రెండు వేల తొమ్మిది నుంచి విభేదాలు తలెత్తాయి దాంతో రెండు వేల పంతొమ్మిది విడాకుల కోసం స్మిత కూకట్పల్లి కోర్టును ఆశ్రయించింది ఇక అప్పటి నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటుంది మరో వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది సిద్ధార్థ దాస్ స్మితలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిలో కొడుకు కూతురు ఉన్నారు అయితే స్మిత మనోజ్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనంలో ఉంది వారు ప్రస్తుతం సెలబ్రిటీ రిసార్ట్స్ లో ఓ విల్లాలో నివాసం ఉంటున్నారు అయితే పిల్లలను కూడా స్మిత తన వద్దే ఉంచుకుంది తన పిల్లలను చూసుకునేందుకు సిద్ధార్థ దాస్ స్మిత ఉంటున్న విల్లాకొచ్చారు ఈ క్రమంలోనే అక్కడ జరిగిన ఘర్షణలో మనోజ్ కుమార్ ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు ఈ విషయంపై సిద్ధార్థ దాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఇక అది ఎయిర్ గన్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్తున్నారు పిల్లలను మనోజ్ కొడుతున్నట్టుగా సిద్ధార్థ దాస్ ఆరోపిస్తున్నారు అయితే స్మిత మాత్రం అలాంటిదేమీ లేదని చెప్తున్నట్టుగా తెలుస్తోంది మరోపక్క ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సిద్ధార్థ్ స్మితాల కొడుకు లేఖ రాశాడు అందులో మనోజ్ తమతో పనులు చేయించడంతో పాటు వేధిస్తున్నాడని తెలియజేశాడు ఈ క్రమంలోనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇటీవల సిద్ధార్థ్ స్మితాల కొడుకును వారి సంరక్షణలో ఉంచింది అయితే తనతో పాటు చెల్లిని కూడా మనోజ్ కొడుతున్నాడని సిడబ్ల్యూసితో పాటు తన తండ్రి సిద్ధార్థ దాస్ కు చెప్పాడు ఈ క్రమంలోనే సిద్ధార్థ దాస్ విశాఖ అతనుంచి షమిర్పేట్ కి చేరుకున్నాడు